హాయ్, హలో, నమస్తే. దిస్ ఈస్ సువర్ణ. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్ వైరల్ అప్డేట్స్. సో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఆన్ చేస్తే మనకి ఉపయోగపడే న్యూస్ కంటే వైరల్ న్యూస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సెలబ్రిటీలకు సంబంధించిన ఒక న్యూస్ అయితే చాలు, ఖచ్చితంగా వైరల్ అవుతూ ఉంటుంది. మార్నింగ్ నుంచి మనం యూట్యూబ్ ఆన్ చేస్తుంటే ఒకటే న్యూస్ ఎక్కువగా బ్రేకింగ్ న్యూస్లుగా చూపిస్తూ ఉన్నారు. ఆయనే జానీ మాస్టర్. ఇప్పటివరకు మనకు జానీ మాస్టర్ మంచి కొరియోగ్రాఫర్గా తెలుసు, ఎంతోమంది ఫ్యాన్స్ని అయితే సంపాదించుకున్నారు. బట్ మార్నింగ్ నుంచి జానీ మాస్టర్పై కేసు నమోదైంది అనే వార్త అయితే సోషల్ మీడియాని అయితే షేక్ చేసేస్తోంది. ఇందులో నిజం ఎంతుంది అని తెలియాలంటే ఖచ్చితంగా మాత్రం ఆయన స్పందించాల్సిందే. ఇప్పటివరకు జానీ మాస్టర్ ఈ విషయానికి సంబంధించి ఒక ప్రకటన అయితే చేయలేదు. ఈ న్యూస్ నిజమా కాదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. బట్ సోషల్ మీడియా ఒకసారి మీరు చూసేస్తే రాయదుర్గం పోలీసులు ఆశ్రయించారు మధ్యప్రదేశ్కు సంబంధించిన ఒక లేడీ కొరియోగ్రాఫర్ మదిత. అసలు మదిత ఎవరు? జానీ మాస్టర్కి మదితకి సంబంధం ఏంటి? అసలు గత కొద్ది రోజుల నుంచి కూడా జానీ మాస్టర్ మనం చూస్తూ ఉన్నాం. సక్సెస్ఫుల్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు, వేరే ఇండస్ట్రీలో కూడా ఆయన డ్యాన్స్ కొరియోగ్రఫీ చేస్తూ ఎంతోమంది అన్కండిషనల్ లవ్ తీసుకున్నారు. అంతేకాదు ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీ తరఫున ప్రచారం చేస్తూ ఇంకా ప్రజలతో మమేకమయ్యారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటారు. బట్ ఇప్పుడు మాత్రం జానీ మాస్టర్ మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు నిజం? అసలు నార్సింగ్ పోలీసులు నిజంగానే జానీ మాస్టర్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారా? ఆయనపై లైంగిక దాడికి సంబంధించిన కేసు నిజంగానే నమోదైందా? అయితే బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం, జానీ మాస్టర్ అరెస్ట్ అంటున్నారు. కానీ జానీ మాస్టర్కి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఈ కేసుకు సంబంధించి అయితే ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వటం లేదు. బట్ మెయిన్గా మార్నింగ్ నుంచి కూడా మనం చూస్తున్న వార్త ఏంటంటే ఒక కొరియోగ్రాఫర్ రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు, లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు జానీ మాస్టర్ అని ఆయనపై వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అంతేకాదు మదిత అనే లేడీ కొరియోగ్రాఫర్ మీద లైంగిక దాడులకు పాల్పడమే కాదు, రేప్ కేసు కూడా నమోదు చేస్తున్నారు అనే మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు జానీ మాస్టర్ స్పందిస్తే కానీ ఈ విషయానికి సంబంధించి మనకైతే ఎలాంటి క్లారిటీ అయితే లేదు. గత కొద్ది రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం, టాలీవుడ్లోనే కాదు వేరే ఇండస్ట్రీలో కూడా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు, అమ్మాయిల్ని అత్యాచారం చేస్తున్నారు, ఆ దిశగా చాలామంది అడుగులు పడుతూనే మనం వింటూ ఉన్నాం. బట్ ఒక్కొక్క కేసు బయటకు వచ్చిన తర్వాత నిజాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. కానీ కొద్ది రోజుల నుంచి కూడా మనం జానీ మాస్టర్ను చూస్తూ ఉన్నాం. ఆయన వ్యక్తిగత జీవితం మనకు తెలుసు, కొన్ని సంవత్సరాల నుంచి ఆయన జానీ మాస్టర్ ఇండస్ట్రీలో ఎలా ఒక వెలుగు వెలిగారో కూడా మనకు తెలుసు. రీసెంట్గా ఆయన సినిమాకి సంబంధించి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది, ఆయన కుటుంబ పరంగా ప్రెస్ మీట్లో ఇన్వాల్వ్ అయ్యారు. అంతేకాదు ఆయన భార్య మీద ఉన్నటువంటి ప్రేమను కూడా ఆ ప్రెస్ మీట్లో వ్యక్తం చేయడం జరిగింది. తన భార్య తనతో ఎంతవరకు సహకరించింది, తన భార్య తన విజయంలో ఎంతవరకు అడుగులు వేసింది కూడా చూపించే క్రమంలో జానీ మాస్టర్ వాళ్ళ యొక్క వైఫ్ పాదాలని నమస్కరిస్తూ ఆయన యొక్క ప్రేమను వ్యక్తపరిచారు. అలాంటి జానీ మాస్టర్ నిజంగానే లైంగిక వేధింపులకు పాల్పడ్డా? అసలు ఈ కేసు పెట్టడం ఏంటి? ఈ కేసు పెట్టడం వెనకాల నిజంగా నిజాలు తెలియాలంటే మనం కొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. మనం ఒకసారి సోషల్ మీడియా ఆన్ చేస్తుంటే ఇలాంటి థంబ్నైల్సే కనిపిస్తూ ఉన్నాయి, లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అని పెడుతూ ఉన్నారు. జానీ నిజంగా ఫేకా? జానీ వెనకాల ఎవరున్నారు? నిజంగానే జానీ తప్పు చేశాడా? లైంగిక వేధింపుల కేసులో నిజంగానే జానీ మాస్టర్ని అరెస్టు చేస్తారా? ఇలాంటి ఎన్నో మాటలు ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి. నిజం తెలియాలంటే మాత్రం మనం ఖచ్చితంగా కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. జానీ మాస్టర్ రెస్పాండ్ అవ్వాల్సిందే. ప్రతి ఒక్క మీడియా కథనాలు మనం చూస్తుంటే థంబ్నైల్స్ వల్ల కూడా మనం ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆలోచించే క్రమంలో అయితే మనం రైట్నా ఉన్నామని చెప్పొచ్చు. ఈ వీడియోతో కూడా మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఏదైనా ఒక వైరల్ కంటెంట్ వస్తే అందులో నిజం ఎంత ఉంది తెలుసుకోవాలి. నిజంగానే ఈ జానీ మాస్టర్ సంబంధించి, ఈ ఇష్యూకి సంబంధించి క్లారిటీ రావాలంటే జానీ మాస్టర్ రెస్పాండ్ అయ్యే వరకు ఎవరూ కూడా ఒక నిర్ణయానికి రావద్దు అనే చెప్పే క్రమంలోనే సిగ్నేచర్ స్టూడియోస్ ఈ రోజు నుంచి కూడా వైరల్ అప్డేట్స్ మీద వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ యొక్క కామెంట్ని కూడా పబ్లిక్ డొమైన్లో కమెంట్ చేయండి. అండ్ మీరు ఎలా అనుకుంటున్నారు మార్నింగ్ నుంచి వస్తున్న ఇష్యూకి సంబంధించి మీ రెస్పాన్స్ ఏంటనేది సిగ్నేచర్ స్టూడియోస్ వీడియో కింద కమెంట్ రూపంలో కమెంట్ చేయండి.